నేను ప్రజాసేవ చేయడం కోసం, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం 2013లో నేను అమెరికాలో ఉద్యోగం మానేసి ఇక్కడికి రావడం జరిగింది. తెలుసు అందరికీ మీరు ఎన్ఆర్ఐ అని తెలుసు. కాబట్టి అల్టిమేట్గా మనము మనకు ఒక అంటే ప్రజాప్రతినిధి అయితేనే ప్రజాసేవకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఒక గొప్ప అవకాశం లభించింది. కేసీఆర్ గారు దశాబ్దాల పాటు సాకారంగా కానటువంటి తెలంగాణ కళను నెరవేర్చినటువంటి ఒక నాయకుడిగా, ఎంతోమంది యువకులను నాయకుడిగా తీర్చిదిద్దినటువంటి ఒక నాయకుడిగా నన్ను ఏరుకోరి ఎంచుకొని మరీ ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఒక అభ్యర్థిగా ప్రకటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. 3 రాష్ట్రాల సరిహద్దుల్లోను పంచుకున్నటువంటి ఈ నియోజకవర్గం, 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడమే ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. అలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, అన్ని శక్తులను ఒడ్డి తప్పకుండా దీన్ని గెలిచి తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుగా, విద్యావంతుల గొంతుగా, నిరుద్యోగుల గొంతుగా, తెలంగాణ పక్షంగా కొట్లాడడానికి సిద్ధమైంది.